ఏసు రాజ్యం ఎక్కడా మొదటి పాఠంగా యేసు రాజ్యం ఎక్కడా ప్రేమైన వర్లరా మన పాఠాలన్నీ ప్రశ్నతో ప్రారంభమవుతాయన్నది మీకు తెలిసిందే అయితే ఈ ప్రశ్న ఉద్భవించింది మాత్రం క్రైస్తవ సోదరులలో కాదు దేవుణ్ణి నమ్మని వారిలో హేతువాదులలో మీకు తెలుసు ప్రపంచంలో దేవుణ్ణి నమ్మేవారు ఎక్కువ మంది ఉన్నారు అలాగే దేవుణ్ణి నమ్మని వారు కూడా కొద్ది సంఖ్యలో ఉన్నారు వారిలో హేతువాదులు నాస్తికులు శాస్త్రవేత్తలు వీరు దేవుడు లేడు అని చెప్పడానికి ఆత్మ లేదు అని చెప్పడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారి ప్రయత్నాలలో భాగంగా మత గ్రంథాలను చదవడం దేవుని గురించి చెప్పిన గ్రంథాలపై దృష్టి కేంద్రీకరించి వాటిలో ఏవి తప్పులుగా ఉన్నాయో ఏవి అసంబద్ధాలుగా ఉన్నాయో ఏవి అశాస్త్రీయంగా ఉన్నాయో అలాంటి వాటిని ప్రజలకు చూపించి ఇవి అశాస్త్రీయంగా ఉన్నాయి కనుక ఈ బైబిల్ తప్పు లేదా ఈ వేదాలు తప్పు లేదా ఈ పుస్తకం తప్పు అని దేవుని గురించి వ్రాయబడిన పుస్తకాలను తప్పని నిరూపించి దేవుడు లేడని చెప్పడం వారి ముఖ్య ఉద్దేశం ఈ క్రమంలోనే బైబిల్ను కూడా తీసుకున్నారు బైబిల్పై దృష్టి సారించారు బైబిల్ను చదివారు వారికి అర్థం కాని వాటిని తప్పులుగా భావించి బైబిల్లో తప్పులు ఉన్నాయి అశాస్త్రీయమైన ఉన్నాయి కనుక బైబిల్ తప్పు అని ప్రజల మధ్య చెప్పడం ప్రారంభించారు మీకు తెలుసు వారిలో ఒక ఎన్వి బ్రహ్మ ఉన్నాడు బైబిల్ బండారం అనే పుస్తకం రాశాడు అలాగే మరి రావిపూడి వెంకటాద్రి ఉన్నాడు ఇలాంటి వాళ్ళందరూ బైబిల్పై దృష్టి సారించారు అలా బైబిల్ను పట్టుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలలో వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నే ఈరోజు మన పాఠం యేసు రాజ్యం ఎక్కడ మీ బైబిల్లో యేసు భూమి మీద రాజ్యం స్థాపిస్తాడు దేవుని సామ్రాజ్యం ఈ భూమి మీద ఉంటుంది దేవుడు పరిపాలిస్తాడని మీ బైబిల్లో ఉంది ఆయన వచ్చి రెండు వేల సంవత్సరాలు గడిచిపోయింది ఏది యేసు రాజ్యపు ఆనవాళ్ళు ఎక్కడున్నాయి అని వాళ్ళు అడుగుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా క్రైస్తవులుగా మనకున్న దౌర్భాగ్యం ఏమిటంటే ఎవరో చెప్పేంతవరకు బైబుల్ను చూడడం మనకు అలవాట్లేదు ఇది ఒకనాటి యూదుల నుంచి బహుశా మనకు సంక్రమించిందేమో యేసు పుట్టినప్పుడు తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చారు వారు వచ్చి హేరోదును అడిగినంత వరకు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని పూజించడానికి మేము వచ్చామని తూర్పు దేశాల నుండి వచ్చిన జ్ఞానులు చెప్పినంత వరకు ఇస్రాయేలీలకు రాజు అయిన హేరోదుకు యేసు జననము దాని కాలము అర్థం కాలేదు అంటే ధర్మశాస్త్రం కలిగిన ప్రజలకు రాజుగా ఉన్న వ్యక్తికే ధర్మశాస్త్రంపై అవగాహన లేదు నాయకుడికి రాజుకి అలాగే మిగిలిన వారు ప్రశ్నించేంత వరకు యేసు రాజ్యము దాని ఆనవాళ్ళు దానిపై దేవుడిచ్చిన వివరణ ఈ సమగ్ర అంశాలపై క్రైస్తవులకే సరైన వివరణ తెలియదు అందుకే ఎప్పుడైతే వాళ్ళు ప్రశ్నించారో అప్పటికప్పుడు బైబిల్ను తిరగవేయడం ప్రారంభించారు సరైన పరిశోధన లేకపోవడం వలన అనేక మంది దానిపై తప్పుడు సిద్ధాంతాలు ఇప్పటికే పుస్తకాలుగా ప్రచురించారు ప్రసంగాలుగా విడుదల చేశారు ఇప్పటికే ఎనభై తొంభై శాతం మంది క్రైస్తవులు ఈ అంశంపై తప్పులు నమ్ముతున్నారు ఈ యేసు రాజ్యం అనే దానిపై భిన్న అంశాలు ప్రకటిస్తున్నారు భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నారు కొంతమంది యేసు రాజ్యం రెండవ రాకడలో అంటే ఏసు రెండవసారి వస్తాడని రెండవసారి వచ్చినప్పుడు ఈ భూమి మీద అది ఎరుషలేములో తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అప్పుడు రాజై వెయ్యేండ్లు పరిపాలిస్తాడు అని చాలామంది అంటున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా మరికొంతమంది యేసు రాజ్యము ఇప్పుడే అని మరి కొంతమంది అంటున్నారు మరికొంతమంది యేసు రాజ్యం అంటే అందరూ పరలోకం వెళ్ళిన తర్వాతే అంటున్నారు ఈ భిన్నాభిప్రాయాలలో ఏది నిజమని మనకు తెలియాలి అంటే దేవుని మాటకు ప్రామాణికం బైబులు బైబులులో ఉన్నది వాస్తవం లోకంలో ఉన్నది అవాస్తవం బైబులు చెప్పనిది లోకం చెబితే అది అబద్ధం అవుతుంది తప్ప నిజం కాదు బైబులు చెప్పింది లోకంలో లేకపోయినా నిజమే అవుతుంది కనుక దేవుని మాటను బట్టి ఏది వాస్తవమో మనం ఆలోచించాలి మనం చూడాలి బైబిల్లో దేవుని రాజ్యమును పరలోకపు రాజ్యమును గురించిన ప్రస్తావనలు ఎక్కడున్నాయో ఎక్కడెక్కడున్నాయో మన లేఖనాల్లో నుంచి మనం చూడగలిగితే దానియలు గ్రంథం క్రీస్తుకు పూర్వం సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉన్నవాడే ఈ దానియలు ఆయన వ్రాసిన గ్రంథంలో దయచేసి రెండవ అధ్యాయాన్ని చదువుదాం రెండవ అధ్యాయంలోని దానియలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి జాగ్రత్తగా చదువుదాం దానియలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి మీ అందరికీ తెలిసి సందర్భం ఇస్రాయేలీలు యూదులు బబులోని చెరలోనికి కొనిపోబడ్డారు ఆ బబులోను రాజ్యానికి మొదటి రాజు నిపుకదినేజరు చెరలోకి కొనిపడ కొనిపోబడిన వారిలో కొందరు యూదులు ఉన్నారు ఆ యూదులలో దానియాలు ఉన్నాడు ఈ దానియాలు చెరలో అది రాజుల రాజు కాలంలో వారి ఆస్థానంలో ఉన్నప్పుడు ఒక కలను నిపుకద్నేజరు ఆ రాత్రి వేళ ఒక కళను చూడటం జరుగుతుంది ఒక కళ అతనికి వస్తుంది విచిత్రం ఏమిటంటే కళ కన్నినవాడు కళ మరిచిపోయాడు కళ కన్నినవాడు కళ మరిచిపోయాడు దాని భావం అతన్ని కంగారు పెట్టింది ఆ రాత్రి వేళ అతను మదన పడ్డాడు బాధపడ్డాడు కలవరపడ్డాడు కలను బట్టి కలవరపడినవాడు తెల్లవారేసరికి కల మరిచిపోయాడు కానీ ఆందోళన తగ్గలేదు తెల్లవారి లేచాడు రాజు గనుక ఆ దేశం అంతటా ప్రకటించాడు ఇదిగో నేను ఒక కళను కన్నాను ఆ కళను కల భావాన్ని చెప్పగల జ్ఞానులు ఈ బబులోను సామ్రాజ్యంలో ఉంటే ఈ దేశంలో ఉంటే వచ్చి తగు బహుమతి తీసుకొని ఇదిగో నా కళను భావాన్ని చెప్పాలి కళ చెప్పమంటే కళ చెప్పి భావం చెప్పమంటే సాధ్యమవుతుంది కళను చెప్పి భావం చెప్పమంటే సాధ్యమవుతుంది కానీ రాజు ఏమంటున్నాడు కళ కూడా చెప్పమంటున్నాడు ఎవరు చెప్పగలరు అందుకే ఆ దేశంలో ఉన్న జ్ఞానులు అందరూ చేతులు ఎత్తేసారు మా వల్ల కాదు అన్నారు కానీ ఎవరు చెప్పగలరు అన్నీ ఎరిగిన వాడు దేవుడు కదా ఆ దేవుడు మాత్రమే చెప్పగలడు అలా చెప్పగలిగిన వాడు దేవుడు కనుక దానియలను పంపించాడు దేవుడు ఇప్పుడు దానియలు రాజు యొక్క కళ చెప్పడం ప్రారంభించాడు ఆ కళే ముప్పై ఒకటో వచనం నుంచి రాజు ఏ కళ కన్నాడు ఆ కళను ఉన్నది ఉన్నట్టుగా దానియాలు చెబుతున్నాడు రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ అంటే మీకు తెలుసు బొమ్మ అంటారు విగ్రహం అంటారు ఒక ఒక విగ్రహం అది ఒక బొమ్మది ఒక ఆకారం అది బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడింది రాజుగారికి గొప్ప ప్రతిమ మహాప్రకాశం కలిగి ఉంది దాని రూపం కూడా ఎలా ఉంది అంటే భయంకరంగా ఉంది రూపాన్ని చూడడానికి భయంకరంగా ఉంది దాని నుంచి ఒక ప్రకాశమానమైన వెలుగొస్తుంది ప్రకాశమానమై ఉంది ఇక ఆ ప్రతిమ ఎలా ఉందో చెబుతున్నాడు ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది అయి చూసారా అంటే ఆ విగ్రహము లోహంతో చేయబడినట్టుగా ఆ లోహాలలో మొదటి లోహమేది బంగారం దాని శిరస్సు బంగారంతో చేయబడిందట ఇక శిరస్సు క్రింద భాగం మీకు తెలుసు రొమ్ము భాగం దాని భుజాల భాగం ఈ భాగం రొమ్ము భుజములు ఈ భాగం వెండితో చేయబడ్డాయి తర్వాత దాని కడుపు భాగం పొట్ట భాగం ఉదరం అంటే కడుపు పొట్ట భాగం అలాగే తొడల భాగం ఎత్తడితో చేయబడి ఉంది అంటున్నాడు ఇక ఈ తొడల క్రింది భాగం మీకు తెలుసు మోకాళ్ళు ఆ తర్వాత పాదాలు ఈ క్రింది భాగం అంతా మోకాళ్ళ నుంచి క్రిందికి దాని క్రింది భాగం మోకాళ్ళు ఇనుపవి దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగం మట్టిదై ఉండేది దాని పాదాలలో ఒక భాగం ఎలా ఉందట ఇనుము మరొక భాగం ఏముంది మట్టి లోహాలతో కలవనిది మట్టి ఇనుముతో కలవనిది మట్టి మొత్తానికి ఈ విగ్రహంలో మనకి నాలుగు లోహాలు కనిపిస్తున్నాయి నాలుగు లోహాలు నాలుగు లోహాలతో చేయబడిన ఒక విగ్రహం రాజుగారి ముందు నిలబడింది మరియు ఇంతలోనే ఏం జరిగింది అంటే చేతి సహాయం లేక ఇదంతా కలశం అండి చేతి సహాయం లేక ఒక రాయి పైకి లేచింది అంటే ఎవరు లేపలేదు ఆ రాయిని అలా లేచి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడింది పాదం ఎలా ఉంది అసలే ఇప్పటికే మట్టితో ఉంది రాయి పడగానేమైపోయింది వెంటనే దాని పాదములను తుత్తు నీళ్ళుగా విరగొట్టాను ఇది రాజుగారికి కనబడిన కళలోని భాగం ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంతటా ఇనుము మట్టి ఎత్తడి వెండి బంగారం ఏకంగా దంచబడి కళ్ళంలోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను ఆ ప్రతిమను విరగొట్టిన రాయి సర్వభూతాలమంత మహాపర్వతమాయను తాము కనిన కళ ఇదే ఇది కళ చేతి సహాయం లేక ఎవరు లేకుండానే ఎవరి సహాయం లేకుండానే పైకి లేచిన ఒక రాయి పాదాలపై పడి పాదాలను విరగొట్టి ఆ తర్వాత ఇనుము బంగారం ఎత్తడి వెండి ఈ నాలుగు లోహాలను దంచేస్తే కళ్ళంలో ఉన్న చెత్త ఎలా ఉంటుందో మీకు తెలుసు కళ్ళంలో చెత్త అంటే ఈరోజు మీరు కింద కూర్చున్నారే మీరు కూర్చున్న ఈ పరదాల క్రింద చెత్త ఉంది కళ్ళంలో ఇదివరకు ఎద్దుల బండిలతో ఈ చెత్తను ఈ గడ్డిని తొక్కించేవాళ్ళు ఎందుకంటే ఈ గింజలు వరి గింజలు ఇవన్నీ రాలడానికి గింజలు రాలడానికి ఇప్పుడంటే మిషన్ వచ్చింది వరి కోయటం వరి కోసిన తర్వాత గింజలు దుళ్ళగొట్టడం మొత్తం మిషనే చేస్తుంది కానీ ఒకప్పుడు వరి పొలం కోసిన తర్వాత ఇలాంటి పరదాలు వేసి దానిపైన ఇదిగో ఈ ఈ గడ్డి కుప్పలు వేసి ఎడ్ల బండ్లతో తొక్కించేవాళ్ళు అలా తొక్కించేసరికి ఈ గడ్డి నుంచి గింజలు రాలతాయి ఈ గడ్డి మాత్రం ధూళైపోతుంది తుక్కుతుక్కు అయిపోతుంది బాగా పిసిపిచు అయిపోతుంది చెత్తగా మారిపోతుంది గాలికి అలా ఎగిరిపోతూ ఉంటుంది కళ్ళంలో చెత్త ఎంత సులువుగా గాలికి ఎగిరిపోతుందో అంత సులువుగా అంత తేలికగా అంత చెత్తలాగా మారిపోయేవి వాటికి స్థలం లేదు కానీ ఈ ప్రతిమను మన విరగొట్టిన రాయి తర్వాత ఏమైపోయిందట మహాభూతలం అంత సర్వభూతలం మహాపర్వతం అయింది అన్నాడు ఇది కళ ఇక ఈ కళభావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ ఎందుకు వచ్చేసరికి ముప్పై ఏడు నుండి రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు తమరు రాజులకు రాజై ఉన్నారు ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందు మనుషులనేంటి భూజంతువులనేంటి ఆకాశ పక్షులనేంటి అన్నింటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు కనుక తామే ఆ బంగారపు శిరస్సు అన్నాడు ఈ బంగారపు శిరస్సు దేనిని సూచిస్తున్నాడు అన్నాడు చివరికి దేవుడు అనుగ్రహించిన రాజ్యాధికారం ఎవరా బంగారపు శిరస్సు ఇప్పుడు నెబుకద్నేజరు నెబుకద్నేజరు ఏ రాజ్యానికి సంబంధించిన వాడు బబులోను సామ్రాజ్యానికి చెందినవాడు అంటే దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని బంగారంతో పోలుస్తున్నాడు మనం అప్పుడప్పుడు అంటుంటాం శ్రీకృష్ణ దేవరాయుల యుగం అండి స్వర్ణ యుగం అండి అంటారు ఇది మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడగండి వైఎస్ యుగం స్వర్ణ యుగం అండి అని వాళ్ళు అంటారు తెలుగుదేశం వాళ్ళు అడగండి చంద్రబాబు యుగం స్వర్ణయుగం అండి అంటారు అంటే పరిపాలన బాగున్న వాటిని దేంతో పోలుస్తాం మనం బంగారంతో పోలుస్తాం స్వర్ణం అంటే స్వర్ణం అంటే బంగారం మంచి పరిపాలన సుపరిపాలన నీతి న్యాయాలు కలిగిన పరిపాలన ఈ పరిపాలన ఏదైనా మనం దేనితో పోలుస్తాం బంగారంతో పోలుస్తాం దేవుడు ఇదిగో ఈ బబులోను సామ్రాజ్యం ఈ రాజ్యము ఈ రాజ్య పరిపాలనను దేంతో పోలుస్తున్నాడు సువర్ణంతో పోలుస్తున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి తాము చరిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అంటే బబులోను సామ్రాజ్యం తర్వాత మరొక రాజ్యం తమరికంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును అటు తర్వాత లోకమంతా ఏలునట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును అది ఇత్తడిది అంటే రెండవది ఏ లోహం వెండి మొదటిదేమో బంగారం అంటున్నాడు రెండవదేమో వెండి అంటున్నాడు మూడవదేమో ఇత్తడు అంటున్నాడు ఏమండి ఈ రాజ్యాలు నిజంగా ఉన్నవా లేదా కల్పన అంటే ఇవి నిజంగా ఉన్నవే కల్పన కాదు కాస్తంత చరిత్ర జ్ఞానం తెలిసిన ఎవరైనా ఇవి ఉన్నవే అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటారు ఇవి క్రీస్తుకు పూర్వం ప్రపంచాన్ని వెళ్ళిన మహాసామ్రాజ్యాలు క్రీస్తుకు పూర్వం ఈ ప్రపంచాన్ని వెళ్ళిన గొప్ప సామ్రాజ్యాలు వాటిలో ఒకటి బబులోను సామ్రాజ్యం రెండవది బబులోను సామ్రాజ్యం తర్వాత ఈ ప్రపంచాన్ని వెళ్ళిన సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం మెడోపెర్షియన్ కింగ్డమ్ అంటారు ఆ తర్వాత వచ్చినది ఇత్తడి వంటి సామ్రాజ్యం ఏదో తెలుసండి గ్రీకు సామ్రాజ్యం మనందరికీ తెలుసు గ్రీకు వీరుడు అంటాం ఎవరైనా అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయనకున్న పేరు అది ఎందుకు ప్రపంచాన్ని జయించిన వీరుడు ప్రపంచాన్ని వెళ్ళిన రాజ్యం ఇకపోతే చివరి రాజ్యం చివరి రాజ్యం అది ఏ లోహంతో పోల్చబడింది నాలుగవ రాజ్యం దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు నలభై వచనంలో పిమ్మట పెమ్మట అంటే ఈ మూడు గడిచిన తర్వాత నాలుగవ రాజ్యం ఒకటి లేస్తుంది అది ఇనుము వలె బలముగా ఉండి ఇనుము వలె బలంగా ఉంది గనక సమస్తమును పగలగొట్టి ఏం చేస్తుంది ఇనుము విరగొడుతుంది అలాగే ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములు పగలగొట్టి పొడి చేస్తుంది పాదములను వేళ్ళును కొంతమట్టుకు కొమ్మరి మట్టిదిగాను కొంతమట్టుకు ఇనుపదిగా ఉన్నట్టు తమరి కనబడేను గనుక ఆ రాజ్యములో భేదములుండెను ఈ చివరి రాజ్యం ఇనుముతో పోల్చాడు ఆ రాజ్యం బలమైనదే ఆ రాజ్యం బలమైనదే కానీ ఎక్కడ బలం ఉంటుందో అక్కడ బలహీనత కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇది ఎంత బలమైనదో అలాంటి బలహీనతలు కూడా ఉన్నాయట అందుకే ఇనుముతో బురద ఎలాగూ పొసగదో అలాగే ఈ రాజ్యంలో కూడా కొన్ని విషయాల్లో బలంగా ఉంటుందట రాజ్యం కొన్ని విషయాలలో బలహీనంగా ఉంటుంది ఏ రాజ్యం ఇది అని మీరు ఆలోచిస్తే మిగిలిన అన్నింటికంటే క్రూరమైన సామ్రాజ్యం అండి రోమా సామ్రాజ్యం అండి మామూలు వాళ్ళుగా చాలా క్రూర్లు అండి రోమన్ పరిపాల రోమన్ ఎంపైరిజంలో ప్రతి ప్రభువు రోమన్ పరిపాలకు పరిపాలకులు అందరూ అంటే చాలా క్రూరులు అండి చాలా క్రూర్లు క్రూరమైన పరిపాలన ఎవరిది అంటే ఈ బబులోని సామ్రాజ్యం కంటే తర్వాత మాది పార్షిక సామ్రాజ్యం కంటే తర్వాత గ్రీకుల కంటే క్రూరమైన వాళ్ళు వీళ్ళేనండి రోమన్స్ కానీ వేళల్లో తిరుగుబాటు వచ్చింది ఈ రాజ్యం కాలంలో తిరుగుబాటు వచ్చింది కనుక కొన్ని విషయాల్లో ఈ రాజ్యం బలంగా ఉన్న కొన్ని విషయాల్లో ఎలా ఉందో తెలుసా నీరసంగా ఉంది ఈ వివరణ చెబుతున్నాడు ఇది ఎప్పుడు చెప్పుడు తెలుసా అండి నిజంగా అండి ఇలాంటివి చదివినప్పుడు బైబిల్లో ఎందుకు నమ్మది ప్రపంచం అనిపిస్తుందండి ఈ సామ్రాజ్యాలు ఇంకా రాకముందు వ్రాస్తున్నది ఇదంతా ఈ సామ్రాజ్యాలు ఇంకా చరిత్రలోనికి బబులోని సామ్రాజ్య కాలం జరుగుతుంది ఆ తర్వాత వచ్చే మెడోఫిరిషియన్ కింగ్డమ్ గురించి రాశాడు ఆ తర్వాత వచ్చే గ్రీకు సామ్రాజ్యాల గురించి రాశాడు ఆ తర్వాత వచ్చే రోమా సామ్రాజ్యం గురించి రాశాడు అంటే బైబుల్ ఎంత కరెక్ట్ మీరు ఇది ఎంత దేవుని మాట మీరు ఆలోచించండి ముందే రాశాడు అవి రాకముందే దేవుడు చెప్పినట్టు ఖచ్చితంగా అవే రాజ్యాలు వస్తున్నాయి చూడండి అవే రాజ్యాలు ప్రపంచాన్ని ఎలాయి ఇక ఆయన చెప్పవలసింది ఒకటి ఉంది అసలు ఈ అసలు ఈ విగ్రహాన్ని ఈ కళ ఇవన్నీ దేనికోసం అనుకున్నారు ఆయన రాజ్యం తర్వాత ఏ రాజ్యం వస్తుందని చెప్పడం కాదు దేవుని ముఖ్య ఉద్దేశం ఏ దేవుని రాజ్యం ఏ కాలంలో వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నదే ఆయనకు కావాలి అది మనుషులకు కావాలి అందుకే ఆయన ఏం చెబుతున్నాడు చూడండి ముఖ్యంగా నలభై నాలుగు ఆ రాజుల కాలంలో ఏ రాజులు ఏ రాజులంటే ముందు చెప్పాడే ఇనుము అన్నాడు ఇనుము మిగిలిన అన్నింటిని ఏం చేస్తుందట అది పొడి చేస్తుంది బలంగా ఉంటుంది ఇనుములా ఉంటుంది ఆ రాజుల కాలం అంటే రాజుల కాలం ఆ రాజుల కాలం అంటే రోమా బబులోన్ రాజుల కాలంలో వస్తుందని కాదు మెడో వెర్షన్ కింగ్డమ్ కాలంలో వస్తుందని కాదు గ్రీకుల కాలంలో దేవుని రాజ్యం స్థాపించబడుతుందని కాదు ఆ రాజులు అంటే పైన చెబుతున్న రాజులు ఏ రాజులు రాజుల కాలం ఆ రాజుల కాలం అంటే రాజుల కాలం ఆ రాజులు ఏ రాజులు బలంగా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఎక్కడ 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 స్థాపిస్తాడు భూమి మీద ఈ రాజ్యాలన్నీ ఎక్కడ ఉన్నాయి భూమి మీద ఆయన రాజ్యం స్థాపించేది ఎక్కడ భూమి మీదే ఇక ఆ రాజ్యం గురించిన వివరణ ఏం చెప్తున్నాడు చూడండి దానికి అన్నటికి నాశనం కలగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కానీ అది యుగముల వరకు నిలుచును చూసారండి అది యుగముల వరకు నిలుచును అంటే దేవుని రాజ్యపు స్థాపన భూమి మీద జరగబోతుందని ఆ భూమి మీద జరగబోయే రాజ్య స్థాపన ఇదిగో ఈ చివరి రాజులైన రాజుల కాలంలో జరగబోతుందని దానియాలు గారి ద్వారా దేవుడు ముందుగానే ప్రకటించాడు రైట్ దీనిని బట్టి ఒక విషయం మనకి క్లారిఫై అయింది ఒక విషయం స్పష్టతకు వచ్చింది దేవుని రాజ్య పరిపాలన లేదా దేవుని రాజ్య స్థాపన అనేది రోమరాజుల కాలంలో ఇక దీని గురించిన వివరణ ఇంకేమైనా బైబిల్లో ఉందా అని ముందుకు వెళితే ఏసుక్రీస్తు జననం జరిగింది కూడా రోమరాజుల కాలంలోనే కనుక దాని గురించి ఏసుక్రీస్తు ఏమైనా వివరణ ఇచ్చాడా అని ముందుకు వెళదాం మనం మార్క్సు వార్త మొదటి అధ్యాయము మార్క్సు వార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనం నుంచి యేసుక్రీస్తు ఆ రాజ్యమును గురించిన వివరణ ఇంకెక్కడైనా ఇస్తున్నాడా అని ముందుకు వెళితే మార్క్సు వార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనం కాలము సంపూర్ణమై ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నదంటే దాని అర్థం ఏంటంటే టైం అయ్యింది అంతేనా కాలము సంపూర్ణమైంది అంటే టైం అయ్యింది క్లాస్కి టైం అయ్యింది అంటే అర్థం ఏంటి ఇంకా ఉందని కాదు అయిందని టైం అయిందంటే స్టార్ట్ అంతే తప్ప క్లాస్కి టైం అయిందంటే ఇంకో అరగంట ఉండొచ్చు గంట ఉండొచ్చు రెండు గంటలు ఉండొచ్చు ఇలా భావించడం కాదు టైం అయిందంటే టైం అయింది యేసుప్రభు ఏమంటున్నాడు కాలము సంపూర్ణమై ఉందంటే టైం అయిపోయింది తర్వాత దేవుని రాజ్యము సమీపించి ఉన్నదా సమీపిస్తుంది అన్నడా సమీపించి ఉన్నది అంటే దగ్గరికి వచ్చిందా వస్తుందా ఉంది అన్నదానికి తేడా ఉంది వచ్చింది అన్నదానికి తేడా ఉంది వస్తుంది వేరు వచ్చింది వేరు వస్తుంది అంటే అందివే అనుకోవచ్చు వచ్చింది అంటే ఉంది వచ్చేసింది అంటే యేసుక్రీస్తు మాటల్లో కూడా కాలము సంపూర్ణమై ఉన్నది అంటే దేవుని రాజ్యము స్థాపించే కాలం అయిపోయింది దేవుడిచ్చిన కాలం స్థాపించడానికి టైం వచ్చేసింది టైం అయింది దేవుని రాజ్యం కూడా సమీపిస్తుంది అన్నట్టు సమీపించింది అన్నడ సమీపించింది ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు ఇదిగో రోమా ప్రభుత్వ కాలంలో ఉన్నాడు దాని మాటలు బట్టి దేవుని రాజ్యం ఎప్పుడు స్థాపించబడాలి ఆ రాజుల కాలంలోనే రాజుల కాలంలోనే యేసు ప్రభు ఏమంటున్నాడు దగ్గరికి వచ్చింది అంటున్నాడు అంటే మొత్తానికి దేవుని స్థాపన జరుగుతున్నట్లుగానే అర్థమవుతుంది ఇంకా ఏమైనా మాట్లాడా యేసుక్రీస్తు అని ముందుకెళితే తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం మరియు ఆయన నిలిచి ఉన్న వారిలో కొందరు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అన్నడు అంటే ఏసు ముందు చాలా మంది ఉన్నారని ఏసు ముందు చాలా మంది నిలబడి ఉన్నారని వారిలో కొందరు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో అంటే చాలా మంది ఉన్నారు కానీ వీరిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అన్నాడు ఆయన మాట నిశ్చయం ఇందులో ఆయన అనుమానంగా ఎప్పుడు ఏ మాట చెప్పడండి యేసుక్రీస్తు నిశ్చయంగా చెబుతాడు ఖచ్చితం అంటాడు దీనిని అనుమానంగా చెప్పలేదు నిశ్చయం అంటున్నాడు ఏది నిశ్చయం దేనిని నిశ్చయం అంటున్నాడు ఇక్కడ నిలుచున్న వాళ్ళల్లో కొందరు ఇంకా బ్రతికొండగానే అంతే కదండి దేవుని రాజ్యం వచ్చు వరకు మరణం రుచి చూడాలంటే దాని అర్థం ఏంది దేవుని రాజ్యం చూసే వరకు దేవుని రాజ్యం రావడం చూశాకే వీళ్ళు మరణాన్ని రుచి చూస్తారు అంటే దాని అర్థం ఏంటంటే వారిలో కొందరు బ్రతికొండగానే దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడింది వారిలో కొందరు బ్రతికొండగానే అంటే రోమారాజుల కాలం అది దీనిని బట్టి దానేలు చెప్పింది దీనికి సరిపోయిందా కాలం సరిపోలేదా సరిపోయింది అంటే యేసుక్రీస్తు ముందు ఉన్న వారిలో కొందరు బ్రతికొండగానే దేవుని రాజ్య స్థాపన జరిగిందన్నమాట అంటే వారు ఏ కాలంలో బ్రతికుండారు సుమారుగా మీరు ఆలోచించండి అది ఏ కాలం అయి ఉంటుంది ఏ శతాబ్దం అయి ఉంటుంది ఖచ్చితంగా ఏసున్నది మొదటి శతాబ్దం యేసుతో పాటు ఉన్నది యేసుతో పాటు ఉన్నవాళ్ళు ఆయన సమకాలికులు కనుక వాళ్ళు కూడా మొదటి శతాబ్దానికి చెందిన వాళ్ళు మొదటి శతాబ్దానికి చెందిన వాళ్ళు ఎన్ని శతాబ్దాలు బ్రతుకుంటారు అంతే వందలోపే కనుక వారు మరణించేలోప యేసు వచ్చిందంటే దాని అర్థం ఏంటి మొదటి శతాబ్దంలోనే యేసు రాజ్యం దేవుని రాజ్యం స్థాపించబడింది మొదటి మొదటి శతాబ్దంలోనే యేసు రాజ్యం స్థాపించబడింది ఈ మాటలను చూస్తే ఇంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏమండి ఒక ఒక విషయం ఒక్కసారో రెండుసార్లు చెబితే ఒకవేళ మనం అనుమానపడతామేమో అనుకున్నాడండి దేవుడు నిజంగా తన భక్తుల చేత ఎన్నిసార్లు వ్రాయించాడంటే ఈ మాట ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి రెండుసార్లు మాట్లాడితే ఎక్కడ అనుమాన పడతాము అని దేవుని రాజ్యాన్ని గురించిన వివరణ ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ఒక పుస్తకం కాదు రెండు పుస్తకాలు కాదండి ఎన్ని రెఫరెన్స్లు ఎంత వివరణ ఇచ్చాడంటే దేవుడు తర్వాత పౌలు కూడా దీని గురించి మాట్లాడుతున్నాడు పౌలు కూడా చూడండి ఆయన ఏమంటున్నాడు కొలశీలకు రాసిన మొదటి పత్రిక కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం చదవండి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అన్నాడు అంటే అప్పటి వరకు లోకం ఏ అధికారంలో ఉంది అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను సంబంధమైన అధికారం అందులో నుంచి దేవుడు విడుదల చేస్తున్నాడు విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను అన్న చేసేను అంటే జరిగింది ఫాస్ట్ అండ్ అయిపోయింది రాజ్య నివాసులు అంటున్నాడు అంటే రాజ్యం ఉందనా లేదనా మేమంతా విశాఖ నివాసులం అంటే విశాఖపట్నం ఉందనా లేదనా విశాఖపట్నం లేకపోతే విశాఖపట్నం నివాసులు ఎలా అవుతాం విజయవాడ నివాసులం అంటే మేమందరం విజయవాడ నివాసులం అంటే విజయవాడ ఉందనా లేదనా ఉందని మేమంతా హైదరాబాద్ నివాసులం అంటే దాని అర్థం ఏంటి హైదరాబాద్ ఉందనా లేదనా దేవుని రాజ్యం నివాసులం అంటే అర్థం ఏంటి దేవుని రాజ్యం ఉందనా లేదనా ఉంది లేకపోయినా మేము నివాసులం అంటావా కుదరదు అది ప్రేమైన దేవుని పిల్లలారా అంటే దేవుని రాజ్యము మొదటి శతాబ్దంలోనే వచ్చింది అందులో అప్పటికే మొదటి సంఘం ఉన్నట్లుగాను ఆ సంఘంతో పాటు తనను కూడా కలుపుతూ పౌలంటున్నాడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఈయనొక్కడే కాదండి యేసు ప్రేమించిన శిష్యుడు కూడా సాక్షిస్తున్నాడు చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం మీ సహోదరుడను నేను మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహనను నేను ఎందులో ఉన్నాను నేను నేను మీ సహోదరును అలాగే యేసును బట్టి కలుగు శ్రమలో రాజ్యములో సహనములు రాజ్యంలో కూడా నేనేమై ఉన్నాను నేను కూడా పార్ట్నర్ని నేను కూడా రాజ్యంలో ఉన్నాను నేను కూడా రాజ్యంలో ఉన్నాను ఇంతకీ రాజ్యం అని దేని గురించి మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదవ వచనం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదవ వచనం నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై యేసుక్రీస్తే కదండి యేసుక్రీస్తుతో చెప్పబడుతున్న మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుతో పెద్దలు చెబుతున్న మాటలు ఇవి నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు ప్రజల్లో నుండి ప్రతి జనములో నుండి దేవుని కొరకు మనుషులను నువ్వు కొన్నావు నీ విలువైన రక్తంతో నువ్వు కొన్నావు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి అనడు ఆయా ప్రజలు ఆయా భాషలు ఆయా జనులు ఆయా ప్రాంతాల్లో నివసించేవారు ఆయా జాతుల్లో వారు ఆయా మనుషుల్లో ఉన్నవారు వారందరిని నిసుప్రభు ఏం చేశాడంటే కొన్నాడట రండి రక్తం ఇచ్చి కొనేసాడు కొనేసి వీళ్ళందరిని దగ్గరికి చేర్చాడు దగ్గర చేర్చి వీరిని ఏం చేసేసాడు వీరికి దేవుణ్ణి రాజుగా నియమించి ఇదిగో ఇది దేవుని రాజ్యం మా దేవునికి ఇదిగో ఇదే రాజ్యం అన్నాడు అంటే ఇప్పుడు ఎవరా రాజ్యం చెప్పండి రక్తమిచ్చి కొన్న ఆ జనాంగం ఎవరు క్రైస్తవులు ఏసు రక్తం చేత కొనబడిన జనులు ఎవరు ఆ రాజ్యం ఎవరు ఆ జనాంగం ఎవరు చెప్పండి ఇదిగోండి ఈ ప్రపంచంలో ఆయా భాషలు మాట్లాడే ప్రజల్లో నుంచి ఆయా ప్రాంతాలలో నుంచి ఆయా జాతుల్లో నుండి ఏసు రక్తమును బట్టి దేవుని వద్దకు వచ్చిన వారు ఏసు రక్తం చేత కొనబడినవారు ఎవరు వారు క్రైస్తవులు వీరిని యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా వీరినే ఒక రాజ్యంగా మలిచాడు రాజ్యం చాలామంది ఇదే రాజ్యము అంటే మీకు తెలుసు కోటలు సింహాసనం గుర్రాలు రథాలు సైనికులు మంత్రులు రాజరికపు వ్యవస్థను గుర్తుపెట్టుకున్నారు అందుకే రాజు రాజరికం అని దేవుడు అనగానే ఇదిగో వాటినే ఆలోచిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు రాజ్యం అనేది లోక సంబంధమైన రాజ్యమా లోక సంబంధమైనదా లోకంలో ఉన్న వంటి రాజులు ఈ రాజ్యంలో ఉంటారని దేవుడు చెప్పాడా దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు ఆయన కొరకు మనుషులు ఉన్నప్పుడు ఇది ఒక రాజ్యమే కదండి రాజ్యం అంటే మట్టి కాదు ఎల్లలు కాదు రాజ్యం అంటే మనుషులు మరి దేవుని కొరకు మనుషులు ఉన్నారా ఉన్నారంటే రాజ్యం ఉంది దీనిని బట్టి యేసు రాజ్యం వచ్చిందా రాలేదా ఎప్పుడొచ్చింది మొదటి శతాబ్దంలోనే మొదటి శతాబ్దంలోనే కానీ ఇప్పటికీ క్రైస్తవులు యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాటలు పాడుకుంటున్నారు దాని అర్థం ఏంటి యేసు రాజుగా ఇంకనూ రాలేదని రాబోయే కాలంలో రాజు అవుతాడని అప్పుడెందుకు అవుతాడంటే అప్పుడు రాజ్యాన్ని స్థాపిస్తాడని అది ఎరుషలేము కొండల మీదని చాలా మంది చెప్పుకుంటున్నారు ఏమండి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఏసు రాజ్యము రాలేదని ఎలాగంటున్నారో ఒకనాటి యూదులు కూడా యేసును రాజంటే ఒప్పుకోలేదండి ఒకనాటి యూదులే కాదండి ఎప్పటి యూదులు కూడా యేసు రాజంటే ఒప్పుకోరు ఈరోజు ఆ రోజు యూదులు ఈ రోజు యూదులు ఈ రోజున్న క్రైస్తవులు ఎందుకు యేసును రాజుగా ఒప్పుకోలేకపోతున్నారంటే బైబిల్లో కొన్ని వచనాలు వీళ్ళకి అర్థం కాలేదు అవి ఈరోజు మీకు కూడా తెలియాలి ఆ వచనాలను బట్టి యేసు రాజ్యం ఇంకా రాలేదు అని అంటున్నారు దేవుని రాజ్య స్థాపన ఇంకా జరగలేదు అంటున్నారు ఇప్పుడు మనకు ఈ వచనాలన్నీ చూసిన తర్వాత ఒక విషయం అర్థమైంది ఏ వచనాలు ఇప్పటి వరకు మనం దానియలులోను మార్కులోను కొలసీలోను ప్రకటనలోను ఇన్ని వచనాలు చూసిన తర్వాత దేవుని రాజ్యం వచ్చిందని అర్థమైంది మరి ఏ వచనాలను బట్టి వీళ్ళు రాలేదంటున్నారు అవి కూడా చూద్దాం ఎందుకంటే దేవుడు ఒక చోట వచ్చిందని చెప్పి మరొక చోట రాలేదని మాత్రం రాయించడం ఒక చోట రాలేదని చెప్పి ఒక రోజు ఒక చోట వచ్చిందని చెబితే ఆయనే సరైన వ్యక్తి కాదు ఆయన మాట మీద ఆయనకే నిలకడలేదు అంతేనా దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడడం ఆయన మాట ఎప్పుడు అవునంటే అవును కాదంటే కాదు కనుక వాళ్ళు ఏ వచనాల అపార్థం చేసుకున్నారో మనం కూడా చూద్దాం ఏమండి ఎహెస్కేలు గ్రంథం వాళ్ళు ఎక్కడ అపార్థం చేసుకున్నారో మనం కూడా ఆలోచన చేద్దాం ఎహెస్కేలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై వచనం నుండి ఇట్లుండగా వారికి ఎలాగూ చెప్పుము ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా జాగ్రత్తగా వినాలండి ఇక్కడ ఉన్న కీ పాయింట్ వాళ్ళు మెలక పెట్టే పాయింట్ ఇదే దీనిని బట్టి వాళ్ళు అపార్థం చేసుకున్నారు ఇది జాగ్రత్తగా మీరు వినాలి ఏ ఏ అన్యజనులలో ఇస్రాయేలీలు చెదిరిపోయిరూ ఆయా అన్ని జనులలో నుండి వారిని రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారు అచ్చటి నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికే రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను వండకుండునట్లు ఆ దేశంలో ఇస్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించదను అన్నాడు ఇక్కడ వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు ముందుగా రాజును నియమించాలి రాజ్యం రావాలంటే ముందు ఏం జరగాలి ముందేం జరగాలి ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఎంతమంది ఇస్రాయలీలు చెదిరిపోయారో వాళ్ళందరినీ తిరిగి మరలా ఆ దేశంలోనికి సమకూర్చాలి సమకూర్చి ఎక్కడ సమకూరుస్తాడట ఎక్కడ సమకూర్చాడ వారి స్వదేశంలోనికి ఎత్తడెత్తడు ఉన్నారో అతడిని వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి వారిక మీదట ఎన్నటికీ రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఉండకూడదు అంటున్నాడు ఏమండి ఈ మాట ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ఇస్రాయేలీలు సలోమాన్ కాలం తర్వాత రెండు రాజ్యాలుగా విడిపోయారు మీకు తెలుసు కదండి ఇస్రాయేలీ రాజ్యం ఒకటి రాజ్యం ఒకటి యూదులు బెన్నెమెన్నెలు కలిసి ఒక రాజ్యంగా ఉన్నారు మిగిలిన వారంతా కలిసి మరొకరు మరొక రాజ్యంగా ఏర్పడ్డారు వీళ్ళ రాజధాని వేరు వీళ్ళ రాజధాని వేరు వీళ్ళ రాజు వేరు వీళ్ళ రాజు వేరు ఇప్పుడు ఏ స్కేల్లో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు ఇదిగో ఏ ఏ దేశాల్లో చెదిరిపోయారో వారందరినీ దీన్ని నేను సమకూరుస్తాను తీసుకొస్తాను తీసుకొచ్చి వారిద్దరూ రెండు జనములుగా ఉండకుండా ఒకే జనముగా చేసి ఒకే రాజును వారి మీద నియమిస్తాను అన్నాడు ఇది ఇంకా జరగలేదు కదండి అంతేనా ఇంకా యూధులందరూ వివిధ దేశాల్లో ఉన్నారు భారతదేశంలో ఉన్నారు చైనాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు ఎక్కడో అమెరికాలో ఉన్నారు ఇంకా ఇది సమకూర్చడం జరగలేదు కదా మీరు రాజ్యం వచ్చిందని ఎప్పుడు చెబుతారు ఎలా చెబుతారు అది రాజు కూడా ఎక్కడ రావాలి ఎరుషలేములో సియోను కొండ మీద రావాలి ఇస్రాయేలీల పర్వతములు అన్నాడు కదండి ఇస్రాయిల పర్వతములు అన్నాడు గనక అదిగో సియోను కొండ మీద రావాలి ఒక రాజు నిలబడాలి ఏది ఇంకా రాలేదు కదండి ఇదిగో జనాంగములన్నీ ఇస్రాయి జనాంగములలో చెదిరిపోయారు కదా వివిధ దేశాలలో వాళ్ళు ఇంకా సమకూర్చబడలేదు కదా రాజ్యం ఎలా వచ్చినట్లు అని అడుగుతున్నారు అంటే ఈ వచనాన్ని చదివి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రపంచంలో చెదిరిపోయిన ఇస్రాయేలీలందరిని దేవుడు మరలా ఐగుప్తు దేశంలో నుంచి ఎలా తీసుకొచ్చాడో అలాగే వివిధ దేశాల్లో నుంచి తీసుకొస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోసేను పంపించి రప్పించాడు కదా అలాగే వివిధ దేశాల్లో చెదిరిపోయినప్పుడు కూడా ఇలాగే రప్పిస్తాడు రప్పించిన తర్వాత అందరికీ ఒక రాజుని నియమిస్తాడు అని అనుకున్నారు ఏమండి ఇక్కడ దేవుని కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కాలేదు వీళ్ళు ఎప్పుడు కూడా శరీర సంబంధంగానే ఆలోచిస్తారు ఇస్రాయలీలు యూదులు దేవునికి శరీర సంబంధమైన రాజుని ఇవ్వడం ఇష్టం లేదండి మీరు మీకు తెలుసు దేవుని మనసు ఏంటో మీకు బాగా తెలుసు దేవునికి శరీర సంబంధమైన రాజుని ఇవ్వడం ఇష్టమా ఇష్టమా అండి ఒకనాడు సమూహలు దగ్గరకు అంతా కూడొచ్చారు మీకు తెలుసు అప్పుడు వాళ్ళకి రాజు ఉన్నాడా లోక మర్యాద చొప్పున రాజు ఇస్రాయేలీలకు ఆ రోజు ఉన్నాడా లేడు వీళ్ళు ఏదో కోల్పోయామనుకున్నారు అందరూ కలిసి సలో సమూహల దగ్గరికి వచ్చారు నువ్వు మంచోడివి నీలాగ నీ కుమారులు మంచోళ్ళు కాదు నువ్వు పోయిన తర్వాత మా గతేంటి అప్పటి వరకు ఎవరున్నారని న్యాయాధిపతులు ఉన్నారు ఇప్పుడు సమూహల దగ్గరకు వచ్చి సకల లోక మర్యాద చొప్పున మాకు ఏం కావాలి రాజు కావాలి అని అడిగారు అప్పుడు దేవుడు సబాష్ ఎప్పటికి మీకు తెలివి వచ్చింది అనడా ఆ రోజు బాధపడ్డాడు మీ అందరికీ తెలుసు వీళ్ళు విసర్జించింది సమూహలు నిన్ను కాదు తమ్మును ఏలకుండా వాళ్ళు నన్నే నన్ను విసర్జించి ఉన్నారని బాధపడ్డాడండి అంటే అప్పటి వరకు వాళ్ళకు రాజు లేడా ఉన్నాడు తెలియలేదు వాళ్ళకి ఏ రాజు వాళ్ళ రాజు ఎవరో వాళ్ళ రాజు ఎంత బలవంతుడు అర్థం కాలేదండి దౌర్భాగ్యులు ఎవరు లేకుండానే వాళ్ళు సిహోను గిహోను రాజులను గెలిచారా ఓగు రాజును గెలిచారా ఎవరు లేకుండానే ఐగుప్తు రాజును గెలిచి యువతలకు వచ్చేశారా ఎవరు లేకుండానే కానానులు ఇన్ని రాజ్యాలను గెలిచేశారా ఎవరు లేకుండానే హోషో నాయకత్వంలో పట్టణాన్ని గెలిచేశారా ఎవరు లేకుండానే ఇంత దేశాన్ని ఆక్రమించుకున్నారా రాజు లేరని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ రాజు ఎవరు సాక్షాత్తు దేవుడు వారిని ఏలుతున్నది దేవుడు వాళ్ళకి అర్థం కాలేదండి దేవుడే రాజుగా ఉండి వాళ్ళకి చేస్తున్న మేలు అర్థం కాక సకల జన్ల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి దేవుడికి అది ఇష్టం అండి ఆ రోజు సౌలును రాజుగా ఏర్పరిచేటప్పుడు దేవుడు మనస్ఫూర్తికి ఇవ్వలేదండి దేవుని కాన్సెప్ట్ అది కానే కాదు తానే రాజుగా ఉండి వారు తన ప్రజలుగా ఉండి ఇదంతా దైవ సామ్రాజ్యంగా స్థాపించాలని అప్పుడు అనుకుంటే ఇస్రాయలీలు పాడు చేసుకున్నారు తన కాన్సెప్ట్ ఇస్రాయే దెబ్బతింది అందుకే తన ఇష్టాన్ని నెరవేర్చే మరో కుమారుణ్ణి నిలబెట్టుకున్నాడు ఆయనే క్రీస్తు ఆయన ద్వారా తిరిగి మరో సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఇక్కడ ఆ సామ్రాజ్యపు స్థాపన గురించే మాట్లాడుతున్నాడు ఏఎస్కేలో ఆ మాట్లాడుతున్న మాటల్లో చెదిరిపోయిన వారిని సమకూరుస్తాను అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మరలా చెదిరిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తాడని అనుకున్నారు అది మోషేను ఎలా మోషే ఎలా తీసుకొచ్చాడో అలా తీసుకొస్తాడు అనుకున్నారు కాదండి ఈ సమకూర్చడం అనేది ఆయా ప్రజల్లో నుంచి ఆయా జనాంగాల్లో చెదిరిపోయిన వారిని రప్పించడం అనేది ఎలా జరుగుతుందో జకర్యాలో చెబుతున్నాడు జాగ్రత్తగా చూడండి ఎలా జరుగుతుందని చెబుతున్నాడు చూడండి వీళ్ళు అనుకుంటున్నట్టుగా జరుగుతుందా దేవుడు మరొక కాన్సెప్ట్ చెప్పాడా జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం జకర్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చున్నదేమనగా సైన్యములకు అధిపతి అమ్మా ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ఏ చదువుతున్నారు జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నుండి సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనుల నేస్కేది మాట్లాడాడు అదే మాట్లాడుతున్నాడు జకర్య నేను నా దేశ నా జనులను రప్పించి రక్షించి ఎరుశలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చదను వారు నా జనులై ఉందురు నేను వారికి దేవుడునై ఉండును ఉందును ఇది నీతి సత్యములను బట్టి అది నోట్ చేసుకోండి దేనిని బట్టి జరుగుతుంది ఇది తూర్పు నుంచి పడమర నుంచి వీళ్ళను వీళ్ళందరిని సమకూర్చడం దేనిని బట్టి జరుగుతుంది అన్నాడు నీతి సత్యములను బట్ట మర్లా మోషే లాంటి నాయకుడిని పంపించి గ్యాదర్ చేస్తాడా నీతి సత్యములు నీతి సత్యములు అంటే యేసుక్రీస్తు వాక్యము అంటే ఎవరి వలన దేని వలన సమకూరుస్తాడట సత్యమును బట్టి వాక్యమును బట్టి అంటే ఒక జనముగా వచ్చేవాళ్ళు ఎవరన్నమాట వాక్యము విని వాక్యమును బట్టి వచ్చిన వాళ్ళే తప్ప వాక్యాన్ని బట్టి సమకూరుస్తానన్నాడే తప్ప చెదిరిపోయిన వారందరి దగ్గరికి మనుషుల్ని పంపించి మోసేలా నాయకుడిని పంపించి అందరినీ తీసుకొస్తానని మాత్రం ఈ కార్యక్రమం జరిగేది నీతి సత్యములను బట్టి అన్నాడు నీతి సత్యములను బట్టి జరుగును కానీ వీళ్ళేమనుకుంటున్నారు యూదులు మోసేను పంపించినట్టుగా అన్ని జనాంగాల్లో చెదిరిపోయిన వారిని దేవుడు తీసుకొస్తాడు మళ్ళీ ఎలాగైతే సౌలు రాజునిచ్చాడో అలాగే దావీదు రాజుని అన్నాడు దావీది సింహాసనం ఇస్తానన్నాడు కనుక దావీదును మరలా మాకు రాజుగా కూర్చోబెడతాడు అని చాలామంది అనుకుంటున్నారు వారిని గ్యాదర్ చేయడం అనేది నీతి సత్యములను బట్టి ఇప్పుడు మీరు ఇక్కడ సమకూరారు దేన్ని బట్టి సమకూరారండి ఏ మోసేయాలి నాయకుడు ఎవరు మీ దగ్గరికి రాలేదు దేనికి మీరంతా వచ్చారు ఎలా సమకూడారు సత్యమును బట్టి వాక్యమును బట్టి మీరు వచ్చేసారు వాక్యమును బట్టి అందరు ఎరుశల్యంలో కూడుకుంటారు అన్నాడు నీతి సత్యములను బట్టి ఇలా నీతి సత్యములను బట్టి ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో చూద్దాం మనం ఆయా దేశాల్లో నుండి ఆయా భాషల్లో నుండి అంతే కదా తూర్పు నుండి పడమర నుంచి నీతి సత్యాలను బట్టి ఇస్రాయేలీలు రావాలి అన్నాడు ఎక్కడ వచ్చారో ఒకసారి ఆలోచించండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఐదవ నుండి అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఐదు నుంచి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఆయా దేశాలలో నుంచి ఆయా జనములలో నుండి వచ్చారట భక్తిగల యూదులు ఎరుషులేములో కాపురం వాళ్ళలో ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి వచ్చిన నుంచి తొమ్మిదవ వచనం నుంచి పార్తీయులు మాదీయులు ఎలామియులు మెసపుతమియ యోదయ కపదొక్కయ పొంతు ఆసియా పృగియ పంపులి ఐగుప్తు అను దేశంలో అందులో వారు కురేని దగ్గర లిబియా ప్రాంతంలో కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూతమత ప్రవిష్ఠులు క్రితీయులు అరబీయులు మొదలైనవారు ఆ రోజు పెంతికొస్తేనే పండుగ దినమున అదిగో పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని బట్టి అక్కడ కూడుకున్న వాళ్ళు ఎంతమంది అండి ఎంతమంది ఉన్నారు చూసారా ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు చూసారా ఆకాశం క్రింద ఉన్న సమస్త జనుల్లో నుంచి ఆ రోజు ఇరుషులు వచ్చేసారు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు అపోస్తులందరూ భాషలు మాట్లాడుతున్నారు వీళ్ళను చూసి వాళ్ళు ఏమైంది వీళ్ళకి మన భాషలో మాట్లాడుతున్నారు అని కొందరు ఆశ్చర్యపోతుంటే కొందరు ఏమంటున్నారు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారేమో అప్పుడు పేతురు లేచి ఇచ్చిన వివరణ మీ అందరికీ తెలుసు ఇది పితరులు చెప్పినది ఇది ప్రవక్తలు ప్రవచించినది ఇది జరగవలసినది ఆ రోజు ప్రసంగానికి మారిన వాళ్ళు దేవుని రాజ్యంగా కూర్చబడిన వాళ్ళు ఎవరో తెలుసా ఆకాశము క్రింద ఉన్న సకల జనములలో నుంచి వచ్చిన యూదులు దేనిని బట్టి జరిగింది వీళ్ళు ఆ రోజు ఎలా చేయబడ్డారు ఆ రోజు విశ్వసించిన వారు ఏకముగా కూడారు ఆ రోజు మూడు వేల మంది ఎవరి మూడు వేల మంది ఎవరి మూడు వేల మంది ఆకాశం క్రింద ఉన్న సకల జనములలోని తూర్పు నుంచి పడమర్ నుంచి ఇదే కదండి ఎస్కేల్ చెప్పాడు ఆయా జనములలో ఉన్న వారిని నేను సమకూరుస్తాను సమకూర్చాడ లేదా అందరినీ అన్నాడా ఒక మాట చెప్పాడు మీకు తెలుసా సంగతి ఇస్రాయిలీలో ఆకాశ సముద్ర విసుక రేణువులంత విస్తారముగా ఉన్నాను శేషమే రక్షింపబడును వీళ్ళు ఏమనుకున్నారు ఇస్రాయేలీలు వస్తారంటే అందరు అనుకున్నారు యూదులు వస్తారు అంటే అందరు వస్తారు కదండి ఆకాశం క్రింద ఉన్న సకల జనులలో నుంచి శేషమైన యూదులు ఎటువైపు తిరిగారు ప్రభు వైపు తిరిగారు అంటే యూదులలోనే మొదటి రాజ్య స్థాపన దేవుని రాజ్య స్థాపన యూదులతో జరిగింది అది ఆకాశం క్రింద ఉన్న సకల జనములలో నుంచి వచ్చిన యూదులతో జరిగింది అంటే జకర్యా చెప్పిన ప్రకారం ఇది దేవుని వాక్యాన్ని బట్టి జరిగింది సత్యాన్ని బట్టి అంతేనా అంటే ఆ రెఫరెన్స్లు వాళ్ళకి అర్థం కాలేదు జకర్యాలో ఉన్న రెఫరెన్స్ కానీ ఏస్కెల్లో ఉన్న రెఫరెన్స్ కానీ వాళ్ళకి అర్థం కాలేదు అంటే దేవుడు లోక సంబంధమైన రాజును ఇవ్వడు లోక సంబంధమైన రాజుని ఇవ్వడు యేసుక్రీస్తు కూడా పిలాతు ఏమంటాడు తెలుసా నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నాకు సైనికులు ఉంటారు కనుక వారు వచ్చి నా సేవకులు వచ్చి నా నిమిత్తం పోరాడతారు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటే ఆ రాజు కూడా లోక సంబంధమైన వాడు కాడు అందుకే యేసుక్రీస్తుకు రాజవస్త్రాలు లేవు వాళ్ళు కామెంట్ చేస్తున్నారండి రాజవస్త్రాలు తొడిగించండి అయ్యగారికి రాజట రాజుకి అరే రరే అరేరే రాజుకి కిరీటం లేదే అని జాలి పడుతున్నారు ముళ్ళ కిరీటం అల్లి పెడుతున్నారు అరేరే రే రాజుకు రాజదండం లేదు ఏం చేయాలి ఒక రెల్లును తీసుకొచ్చి చేతిలో పెడుతున్నారు ఇవన్నీ ఎవరికుంటాయి ఎవరికుంటాయండి రాజదండం కానీ కిరీటం కానీ రాజవస్త్రాలు కానీ సింహాసనం కానీ ఇవన్నీ లోక సంబంధమైన రాజుకుంటాయి ఇవన్నీ ఉన్నాయా ఆ రోజు లేవు లోక సంబంధమైనవి కనిపించటం లేదు వాళ్ళకి కనుక ఏమనుకున్నారు వాళ్ళు అబ్బో ఈయన దగ్గర ఏమి లేవు ఈయన రాజట ఈయన రాజు అంటే మేము నమ్మాలి ఆయన అని తెలియకే యూదులు తీసుకెళ్ళి చిలువేశారు ఆయన లోక సంబంధమైన రాజు అయితే వాళ్ళు చూస్తున్న రాజదండం వాళ్ళు చూస్తున్న కిరీటం వాళ్ళు చూస్తున్న సింహాసనం వాళ్ళు చూస్తున్న సైనికులు ఉండేవాళ్ళు కానీ యేసుక్రీస్తు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు లోక సంబంధంగా కనిపించదు ఇక యేసుక్రీస్తు రాజుగా అభిషేకింపబడ్డాడు మీకు తెలుసు కదండి ఒకనాటి రాజులు అభిషేకించబడడం ఎలాగో మీ అందరికీ తెలుసు యూదులకు కూడా అదే ప్రాబ్లం అండి మొట్టమొదటిగా సమూహులు సౌలును అభిషేకించినప్పుడు ఎలాగ అభిషేకించాడు తైలముతో కొమ్ము తీసుకొని కొమ్ములో తైలం పోసి ఆ కొమ్ము కలిగిన తైలం కలిగిన కొమ్మును తలపై పోసి సౌలు తలపై పోసి అభిషేకించాడు ఆ తర్వాత సొలోమను పట్టాభిషేకం మీ అందరికీ తెలుసు సలోమను పట్టాభిషేకం ఎలా జరిగిందండి దావీదు గాడిద చూస్తా రెఫరెన్సులు కూడా చూడండి ఇంకా మీకు బాగుంటుంది మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై ఎనిమిది కాబట్టి యాజకుడైన సాధుకును ప్రవక్త అయిన నాతాను యహోయాద కుమారుడైన బెనయాయును కెరెతీయులును పెలితీయులనైన రాజైన దావీదును గాడిద రాజైన దావీదు కంచర గాడిద మీద సొలోమోను ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా యాజకుడైన సాధుకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలోమనుకు పట్టాభిషేకం చేశాను అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజాను సొలోమను చిరంజీవి యగునుగా కాని కేకలు వేసిరి చూసారా రాజు పట్టాభిషేకం ఎలా జరుగుతుందా తైలపు కొమ్ము ఉండాలి ప్ర అభిషేకించే ప్రవక్త ఉండాలి ఆ తర్వాత కంచరగాడిది మీద ఊరేగించాలి జనులందరూ ప్రకటన చేయాలి రాజైన సొలోమను ఇకపోతే యహు పట్టాభిషేకంలో జరిగింది ఏంటో మీకు తెలుసు రెండవ రాజుల గ్రంథం యహూ పట్టాభిషేకం జరిగినప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో యహూ పట్టాభిషేకం రెండవ రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఉంది రెండవ రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పన్నెండు నుంచి కాబట్టి వారు అదంతా ఈ వట్టిది జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడిట్లా నేను యహు నేను నిన్ను ఇస్రాయేలీల మీద పట్టాభిషక్తునిగా చేయుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను అని యహో చెప్పాడు ఎలిషా ప్రవక్త ఎలిషా శిష్యుల్లో ఒక శిష్యుడొచ్చి యహోను రహస్యంగా పట్టాభిషేకం చేసి వెళ్ళిపోయాడు ఆ సంగతి వాళ్ళు అడిగినప్పుడు చెప్పాడు యహో అప్పుడు ఏం జరిగిందో చూడండి పదమూడు దేవుడు నన్ను అభిషేకించాడట రాజుగానే యహూ చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి వేగిరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యహూ రాజ ఉన్నాడు అని చాటించరే ఇవన్నీ ఒకనాడు ఇస్రాయిలీల రాజుల పట్టాభిషేకాలు జరిగినప్పుడు జరిగినవి ఇప్పుడు యూదులు యేసుని ఎందుకు రాజుగా ఒప్పుకోలేదంటే యేసుకు పట్టాభిషేకం జరగలేదని వాళ్ళు అనుకుంటున్నారు యేసుకు పట్టాభిషేకం జరగలేదు అనుకుంటున్నారు ఏసుకు పట్టాభిషేకం జరిగిందా జరగలేదా జరిగింది వాళ్ళకు తెలియదు జరిగిందండి వాళ్ళకు తెలియదు తైలాభిషేకం చేయాలి ఎవరు చేయాలి తైలాభిషేకం ప్రవక్త చేయాలి ప్రవక్తలు ఏసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళ గొప్పవాళ్ళండి గొప్పవాళ్ళు కాదు కనుక యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఆయన్ని అభిషేకించాలి ఆయన రాజు ఆయన రాజుగా అభిషేకింపబడాలి ఆయనకు పట్టాభిషేకం జరగాలి ఇలా జరిగితే నమ్ముతా ఉంటున్నారు కదా అయితే యేసుకు కూడా పట్టాభిషేకం జరిగింది ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు ఎలా అభిషేకించబడ్డాడో ఎవరు అభిషేకించారో చూడండి సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను ఆయన అభిషేకించింది ఎవరట అయితే ప్రవక్తలు అభిషేకించారు ఎందుకు రాజుల కంటే ప్రవక్తలు గొప్పవాళ్ళు కనుక మరి యేసుక్రీస్తు కంటే గొప్పవాడైన ప్రవక్త ఎవరైనా ఉన్నారా లేరు కనుక మనుషులు ఎవరు అభిషేకించకూడదు కనుక ఎవరు అభిషేకించారు ఆయన్ని తండ్రి అభిషేకించాడు ఇక పట్టాభిషేకం జరిగిన వారికి జరగవలసిన రెండో మర్యాద ఏంటది గాడిద మీద ఎక్కి ఊరేగించాలి అది జరిగిందా జరగలేదా యేసుక్రీస్తుకి జరిగిందండి జరిగింది ఎక్కడ జరిగింది వార్త ఇరవై ఒకటి నాలుగు ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను అదేమనగా నీ రాజు సాత్వి కూడా గాడిదను భారవాహక అయిన చిన్న గాడిదను ఎక్కిని వద్దకు వచ్చుతున్నాడు సియోను కుమార్తో చెప్పండి అన్నాడు శిష్యులు వెళ్లి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి పొడవున పరిచిరి జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారు దావిదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండెరే ఇక్కడ జరిగిన ఈ సందర్భంలో యహూ పట్టాభిషేకం జరిగినాడు జరిగినట్లుగా బట్టలు పరిచారు సొలోమను పట్టాభిషేకం జరిగినప్పుడు జరిగినట్లుగా గాడిద పిల్లను ఎక్కించారు తర్వాత రాజులు పట్టాభిషేకం చేసినప్పుడు ప్రకటన జరిగినట్లుగా ఇదిగో ప్రభు పేరిట వచ్చు వాడు స్థుతింపబడుగాక సర్వోన్నతమైన స్థలంలో జయము దావిదూని కుమారునికి జయము అని ప్రకటన చేస్తున్నారు ఇక తండ్రి అభిషేకించాడు అంటే యేసును రాజుగా అభిషేకించాడా అభిషేకించలేదా యేసు రాజా కాదా అభిషేకించాడంటే ఆయనకి రాజ్యం ఉందా లేదా ఉంది ఆయన రాజ్యం ఏది ఆయన సత్యాన్ని బట్టి ఆయన రక్తాన్ని బట్టి కొనబడిన సంఘమే ఆయన రాజ్యం ఎక్కడ ఎక్కడుందో చెప్పండి ఇక్కడే ఉంది భూమి మీద ఉంది ఇక్కడే ఉంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది అందుకే చివరి మాటలు మరలా చూద్దాం దాని గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు మళ్ళీ చదువుతాం ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానికి అన్నిటికీ నేను నాశనం కలగదంటే అది వెయ్యండ్లు ఉండేది కదా శాశ్వతమైన రాజ్యం ఆ రాజ్యము అది దానిని పొందిన వాడెవాడో వాడికే చెందుతుంది ఆ రాజ్యం అంతే తప్ప ఆకాశం క్రింద ఉన్న యూదులందరికీ చెందేది లోక సంబంధమైన రాజ్యం కాదు దీన్ని పొందాలి పొందినవానికి కాక మరి అవ్వనికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నింటిని పగలగొట్టి నిర్మూలం చేయను కానీ అది యుగముల వరకు నిలిచిపోతుంది ఇదండి దేవుని రాజ్యమును గురించి ప్రక ప్రవక్తలు చెప్పినది యేసు ద్వారా శిష్యుల ద్వారా నెరవేరింది అంతే తప్ప యరుషులేములో మరలా ఇస్రాయేలీలందరిని సమకూరుస్తాడని మళ్ళా దావీదునిస్తాడని ఇది కాదండి దావీదుకు వారసుడుగా దావీదు నీతికి వారసుడుగా ఆ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు యేసుక్రీస్తు అందుకే దేవదూత సైతం మరేమతో మాట్లాడుతూ ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం అతనికి ఇచ్చను అతడు యుగ యుగములు దావీదు వంశస్థులను యాకోబు వంశస్థులను ఏలను కనుక దేవుని రాజ్యము అంతము లేనిదై ఉండను దాని రాజ్యస్థాపన జరిగిందా జరిగింది ఒకవేళ ఇంకా దేవుని రాజ్యము రాలేదని మనం అంటే ఏసు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఏసు రాజ్యం వచ్చేంతవరకు దేవుని రాజ్యం వచ్చేంత వరకు మరణము రుచి చూడరు అన్నాడు ఆ లెక్కన ఒకవేళ రాకపోతే ఏసుక్రీస్తు కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది జీవించి ఉండాలి ఉన్నారా లేరు అది అసాధ్యం అంటే వాళ్ళ వయసు ఇప్పటికే రెండు వేల సంవత్సరాలు దాటి ఉండాలి అలాంటి వారు భూమి మీద ఎవరూ లేరు గనక వాళ్ళు మరణించే లోపే దేవుని రాజ్యం వచ్చింది ఆ రాజ్యం ఏది ఆయన రక్తం ద్వారా కొనబడిన దేవుని సంఘమే ఆయన రాజ్యం యాజక సమూహం కూడా ఇది అంటే క్రైస్తవ సంఘమే దేవుని రాజ్యం మరి రాజు ఎవరు యేసుక్రీస్తు మరి దీనికి ఎల్లలు ఉన్నాయా సర్వభూతలమంత మహాపర్వతం అన్నాడు ప్రారంభంలో అది చిన్న రాయి దాని మీరు చదివారు ప్రారంభంలో చిన్న రాయి తర్వాత ఏమైందట ఏమైందటరాయి సర్వభూతలమంత మహాపర్వతం అంటే ఈ ప్రపంచమంతటా వ్యాపించింది ఏసు రాజ్యం లేని చోటు లేదండి ఏసు రాజ్యం లేని చోటు క్రైస్తవుడు లేని దేశం ఉందా ఈ ప్రపంచంలో లేదు అంటే క్రైస్తవుడు ఉన్నాడంటే ఏ రాజ్యం ఉంది యేసు రాజ్యం ఉంది అంటే ప్రపంచం అంతటా క్రైస్తవ్యం విస్తరించింది అంటే దేవుని రాజ్యం ప్రపంచమంతటా విస్తరించింది ఓకేనా వెయ్యండ్ల పరిపాలన దీని కంటిన్యూషన్ పాఠం వెయ్యండ్ల పరిపాలన అప్పుడు మీకు పరిపూర్ణమైన దేవుని రాజ్యపు పరిపాలన గురించిన అవగాహన కలుగుతుంది ప్రార్థన చేసుకుందాం